फ्रेंड्स नमस्कार नेनु मी राजशेखर कामन मैन आफ् इंडिया मैं डियर फ्रेंड्स गमनते ने अटे रेडो तारीख रीसेंट मोन पदार तारीख आ रोज 40 रूपये तरवा 60 रूपये मन वंट गैस मीद अंटे 14.2 किलोलो उंडे वंट गैस मीद आयिल कंपनी रेट्लु पेंचिनट्टु तेलुस्तुंदि अयिते गतंलो रेट्लु पेंचालंटे सब्सिडी एंत इव्वाल अनेदि गमनिंचि केंद्र प्रभुत्वं पर्मिशन इच्चाक रेट्लु पेंचेदि उंडे कानी ओके नेलल 100 रूपायलु पेंचडं इंतकुमुंदु एप्पुडु जरगलेदु मरि बडुगु जीवुलु वाळ्ळ उद्योगं लेनि वाळ्ळु दीपं कनेक्षन् उन्न वाळ्ळ जीवितालु एट्ला ఇది చాలా శోచనీయమైన అంశము ప్రజా సంఘాలు కూడా గ్రహించాల్సిన విషయము ఎందుకంటే గ్యాస్ అనేది దైనందిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది చాలా ముఖ్యమైనది మరి అటువంటి ముఖ్యమైన గ్యాస్ పై ఈ విధంగా ధరలు బాదడు బాతి మరి సామాన్యుడు గుండె బలి కావాలన్న అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ క్షణంలో ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు మరి మహిళలను వాళ్ళ స్పందన ఏంటో కనుక్కొని తెలుసుకుందాము వీరేమో మాట్లాడుకుంటున్నారు మనం చూద్దాం ఇక్కడ ఏమైంది కలవదనే ఏం చెప్పగాయలు ఇది 1 కిలో నర కిలోనా అర కిలో ఏం చేస్తావు అర కిలో ఏ అర కిలో కాదు ఇది కాదు కానీ కట్టెలకు పోదాం అనుకుంటున్నా నేను మరి ఎవల నొత్తరా నాతోటి మేము కూడా వస్తాం ఎందుకంటే గ్యాస్ రేట్లు పెరిగినాయి కదా ఏం గ్యాస్ ఇట్టు నేను తీసుకుంటాం మేము కూడా కట్టెలకు వస్తాం పరి గ్యాస్ కట్టెలకు పోదాం రేపు పొద్దున్న అందరం కలిసి ఎవలెవల వస్తారో బయలుదేరుండి ఈ పొయ్యిలు పెట్టుకో గ్యాస్ పొయ్యిలు అని ఉన్నట్టే కానీ ఆ గ్యాస్ మీద ఉండాలంటే భయం అవుతుంది నాలుగు రోజులకోసారి మూడు రోజులకోసారి పది రోజులకు రెండు సార్లు గ్యాస్ రేట్లు పెంచుతా ఉన్నారు ఎప్పట్లాగైనా మనం అలా వెనకట మనం బొగ్గెట్టేసుకుంటాం రానమ్మా ఇప్పుడు బొగ్గు మంచిగా దొరికింది బొగ్గు దొరకక ఏ దొరకక ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ గ్యాస్ ఉండే లేక అదేదో అప్పుడు బ్యాంకులు వేసే బదులు ఇప్పుడు సపరేట్ ఒక్కసారి 500 400 ఇస్తే అయిపోతే గ్యాస్ ఇంకా సబ్సిడీ ఎందుకు మనకి మా చేత తీసుకొని మాకే ఇస్తాడు తనని తన కొట్టినట్టు అంటే ఏమన్నా పరిస్థితి ఉన్నదా ఏ ప్రభుత్వం వచ్చినా అంతే నరేంద్ర మోడీ వచ్చినా అంతే ఇంకెవరు వచ్చినా అంతే ఏం సాయం చేసిండు చేత చేస్తున్నాడు ఏం చేసిండు అంతే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఇన్ని రోజులు కట్టెలు ఎట్లా పెట్టుకున్నామో మళ్ళీ అదే పరిస్థితి వచ్చేటట్టు ఉన్నది మళ్ళా గయ్య కట్టెలు పెట్టుకొని గయ్య బొగ్గేసుకొని మళ్ళా గదే పోయి పెట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈ గ్యాసులు ఉండి ఒకటే లేక ఒకటే ఇళ్ళ ఇప్పుడు మామూలు ఉద్యోగం ఉన్నోళ్ళు ఉద్యోగం ఉంటేనే కింద మీద పడి వాళ్ళు ఏ విధంగా గ్యాస్ కొనుక్కుంటారు ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూలి పనులు చేసుకునేటోళ్ళు రోజు పూట గడవని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా 800 850 పెట్టి ఎట్లా కొనుక్కుంటారు గ్యాస్ అసలు ఏమైనా ప్రభుత్వం ఏమైనా గుర్తిస్తుందా ప్రభుత్వం ఇంకా ఏమన్నా ఆలోచన ఉన్నదా వాళ్ళకి ఎన్ని కోట్ల కోట్లకు ఉంటారు ఎంత అయినా పెట్టుకొనుకోకుంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే సామాన్య సామాన్య ప్రజానీకం అనేది వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా రోజు కూలికి పోతే మనకి 300 500 వస్తుంది కావచ్చు అది తినాలా పిల్లలు చదువుకోవాలా పిల్లలు చదివించుకోవాలా ఇన్ని ఉంచుకొని దాకరికి మళ్ళీ నెల వచ్చేసరికి గ్యాస్ అయిపోతే గ్యాస్ కొనుక్కోవాలంటే ఎక్కడి నుండి సంపాదించుకోవాలంటే ప్రభుత్వం గుర్తించాలా ఆడవాళ్ళ సాధక బాధకాలు ఇప్పుడు పొయ్యి మీద గ్యాస్ మీద అన్నం వండుకోకపోతే మనం బ్రతకలేము ఆ గ్యాస్ కొనుక్కోవడమో మనకి చేత కావట్లేదు ఇక మరి కట్టెలకు పోకపోతే ఇంకేం చేస్తాం మళ్ళీ పుల్లిడిచిపెడతీవి ఈయనేమో ఇంట్లాంటివి ఎవరు పెట్టాలి అందుకనే మనం అందరం ప్రజలమందరము ఆడవాళ్ళమందరం కట్టెలు పట్టుకొని రోడ్ల పొంట పోయి అడవిలో పొంట పోయి తెచ్చుకుంటే మళ్ళీ ఏదన్నా ప్రాణాపాయం వస్తే కూడా అది మనకే ఏమన్నా సాయం చేసేటోళ్ళు ఉన్నారా కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా గుర్తించి గ్యాస్ ధరలను అనేది తగ్గింపు చేయాలి మనకి సబ్సిడీ అంటున్నారు కదా సబ్సిడీ అనేది లేకుండానే అదే 500 కిస్తే అయిపోయా నువ్వు వేసుడేందుకు మళ్ళా 800 పెంచుడేందుకు ఏది లేకుండా ఇచ్చేసేయి గ్యాస్ లేను అంటే 1000 రూపాయలు మళ్ళీ నెల రోజు కూలి పని చేసి ఆయనకు 1000 రూపాయలు కట్టుడేనా కట్టుకో శక్తి ఉంటుందా ఫ్రెండ్స్ మరి వీళ్ళ మన మహిళల చిట్చాట్ చూశారు కదా మనం వ్యక్తిగతంగా మాట్లాడదాం ఇక్కడ ఒక స్త్రీమూర్తి ఉన్నది అమ్మ నీ పేరేంటి నా పేరు సంధ్య
చాలా కష్టం అవుతుంది దాని పని చేయడము మనం వంట చేసుకోవడము బయట పనికి పోయి రావడము వంట చేసుకోవడం సబ్సిడీ పెట్టి పోయి తీసుకోవడం అన్నిటికీ కష్టం అయిపోతుంది చూడండి మరి ఫ్రెండ్స్ గమనిస్తారుగా ప్రభుత్వాలు అమ్మా మీ పేరేంటి నా పేరు అమృత ఓటేయండి అక్క గీ గుర్తు గుద్దుండ్రి గాయ గుర్తు గుద్దును అంటే ఆయన టైప్ ఆన్సర్ తిరిగినంత నువ్వు అట్లనే ఓటెక్క ఓడమల్ల అంటే ఒట్టి దిగినాక బోడమల్ల అంటున్నాడు శాస్త్రాలే ఉన్నాయి అట్లా ప్రజలది కూడా అట్లా నడుస్తుంది రాయకి ఫ్రెండ్స్ మరి వీళ్ళ ఆయాసం వీళ్ళ బాధ వీళ్ళ వేదన గమనిస్తాను కదా అమ్మా మీ పేరేంటి నా పేరు రాణి అమ్మా ఉద్యోగం చేస్తారా మీ వారు చేస్తలేరు నాకు లేరు భర్త లేరు మరి మీకు గ్యాస్ ధరలు ఇంతగానో పెరుగుతున్నాయిగా మరి మీ స్పందన ఏంటి అదే ఇబ్బంది అవుతుంది అదే బాధపడుతున్నాం కట్టెలు తెచ్చుకొని అట్లా ఇట్లా ఎలా తీసుకుంటాను మరి రేపు ఇంకొక 100 రూపాయలు పెంచారు ఏం చేస్తారు అట్లా చేస్తే మొత్తానికి మానేసి వేసుడు అవుతుంది కట్టెలు పెట్టుకునేది అయితే ఆ కట్టెలు కూడా దొరుకుతలేవు చూడండి ఫ్రెండ్స్ మరి మహిళల బాధ మహిళల సాధికారత మహిళల కోసం మాట్లాడుతున్నాం ఇది చేస్తున్నామని ప్రభుత్వాలు గోలగోల చేస్తున్నాయి వీరు మరి ఈ మహిళల బాధలు చూస్తుండగా చాలా శోచనీయం అందరూ ఆలోచించాల్సింది ప్రభుత్వాలు కూడా ఆలోచించి వాళ్ళ సబ్సిడీ ఇచ్చుడు ఎందుకు మళ్ళా ఈ డబ్బులు రేట్లు పెంచడం ఎందుకని వీళ్ళు వేదన పడుతున్నారు తెలిసింది ఇవన్నీ మీరు గమనించండి అమ్మ మరి ఈ దీని గురించి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు చేస్తాం మాకు సబ్సిడీ అద్దేమంది మాకు లెక్కలేరుగానే 500 తీసుకొని మాకు గ్యాస్ ఇవ్వండి అంతే స్పష్టంగా చెప్తున్నారు ఇక మరి ఇంకా సేపు ఉంటే వీళ్ళ మాటల్లో భాష దూరని మారే పరిస్థితి ఉన్నది ఫ్రెండ్స్ కాబట్టి ముగించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాగుందిగా ఇది చిట్ చాట్ ఇది ఖచ్చితంగా మీకు లైక్ చేస్తారని తెలిసిన లైక్ చేయండి పక్క వాళ్ళందరికీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.